లక్ష్మణం, భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇల్లందు బరిలో పంతులమ్మ, ఇల్లందులో అనేక సార్లు గెలుపొందిన గుమ్మడి నరసయ్య, వచ్చే ఎన్నికల్లో గుమ్మడి నరసయ్య కూతురు అనురాధ బరిలో ఉండే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ నుంచి బరిలో ఉంటారంటున్న బీఆర్ఎస్ వర్గాలు, ఇక ప్రస్తుత ఎమ్మెల్యే హరిప్రియకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం తక్కువని కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్తకు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్ చేయండి, చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే అంటే గత రెండు ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ కి అయితే ఇల్లందు నియోజకవర్గం నుంచి చుక్కెదురైందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే బీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగినటువంటి మొదటి ఎన్నికల్లో ఇల్లందు నుంచి గెలుపు అంటే ఇల్లందు నుంచి హస్తం పార్టీపై అయితే కోరం కనకాయ గెలుపొందినట్టుగా కూడా చూడొచ్చు. అనంతరం జరిగినటువంటి ఎన్నికలలో కోరం కనకాయ అంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తు అంటే కారు గుర్తుపై పోటీ చేసినా కూడా అప్పటి అభ్యర్థి తన సమీప అభ్యర్థి అన్నటువంటి అంటే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఇల్లందు ప్రస్తుత ఎమ్మెల్యే హరిప్రియ పై అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయినట్లుగా కూడా చూడొచ్చు. అయితే తదనంతరం జరిగినటువంటి సమీకరణాల నేపథ్యంలో ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపొందినటువంటి హరిప్రియ అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ తీర్థంచుకున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా ఏ ఒక్క ఎన్నికలలో కూడా అంటే ఈ అసెంబ్లీ ఎన్నికలలో రెండు ఎన్నికలలో కూడా ఇల్లందు నియోజకవర్గం నుంచి గెలుపొందలేదని కూడా చెప్పొచ్చు. ఈసారి ఎలాగైనా కూడా ఇల్లందు నియోజకవర్గ అధికార అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నం అయితే అధిష్టానం చేస్తుందని కూడా సమాచారం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే 1952 ఏర్పడినటువంటి ఇల్లందు నియోజకవర్గంలో ఇప్పటి వరకు అయితే 8 సార్లు వామపక్ష పార్టీలు గెలుపొందగా 5 సార్లు కాంగ్రెస్ పార్టీ, 1 సారి టీడీపీ అయితే గెలుపొందినట్లుగా కూడా చరిత్ర కూడా ఉంది. అయితే అంటే న్యూ డెమోక్రసీ అంటే వామపక్షాలకు పుట్టినిల్లు అయినటువంటి ఇల్లందు నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ సరి ఖాతా తెరవడానికి ప్రయత్నించేందుకు అంటే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గుమ్మడి నరసయ్య కూతురు అయిన ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి అనురాధాని ఈసారి ఇల్లందు నియోజకవర్గం నుంచి పోటీ చేపించాలని అయితే అధిష్టానం అయితే అంటే నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అంటే లోకల్ లీడర్లు కావచ్చు, లేకపోతే నాయకత్వం వీరందరూ కూడా అనురాధాని ఎలాగైనా కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేపించాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు, దీనికి అధిష్టానం కూడా సుముఖంగా ఉన్నట్లుగా కూడా వార్తలు అయితే చెక్కలు కొడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే గత కొద్ది రోజుల క్రితం ఏదైతే గుమ్మడి నరసయ్య దీనికి అంగీకరించలేదని, న్యూ డెమోక్రసీ పార్టీ లోనే ఉంటామని, న్యూ డెమోక్రసీ పార్టీ నుంచి పోటీ చేస్తామని న్యూ అంటే గుమ్మడి నరసయ్య వెల్లడించినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో అంటే గత 2-3 రోజుల నుంచి వినిపిస్తున్న వార్త ప్రకారం ఈసారి ఎలాగైనా కూడా అనురాధాని అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేపించాలని కూడా చూస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే గుమ్మడి నరసయ్యకి ఇల్లందు నియోజకవర్గ ప్రాంతంలో అయితే మంచి పేరు ఉండడం, అదే విధంగా అనురాధ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తుండడం, ఆమెకి ఇల్లందు నియోజకవర్గంపై పట్టు ఉండడం, అదే విధంగా జనాల్లో వీరికైతే ఒక బలంగా ఉన్నట్లుగా కూడా అధిక అధిష్టానం అయితే గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరిప్రియకు అంటే కొంచెం గడ్డు కాలమైన చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె పనులు చేసినప్పటికీ కూడా ఆయన అంటే షాడో ఎమ్మెల్యేగా ఆయన ఆమె భర్త పేరు వినిపించడం, అదేవిధంగా ఆమె భర్త చేస్తున్నటువంటి పనుల వలన క్యాడర్ అయితే కొంత దూరం అవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో అయితే అంటే ఏదైతే సీఎం కేసీఆర్ హస్తం గుర్తుపై గెలిచినటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా సీట్ ఇస్తారని తెలిపినా కూడా ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకుంటే హస్తం గుర్తుపై గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకైతే అంటే సీట్ రావడం గగనంగా కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. దాంట్లో ఇల్లందు నియోజకవర్గం కూడా ఒకటిగా అయితే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ అయితే అంటే ప్రత్యామ్నాయం చూస్తున్న నేపథ్యంలో అనురాధ ఏదైతే గుమ్మడి నరసయ్య కూతురు ఉన్నారో ఆమె అనురాధ అయితే ఖచ్చితంగా అంటే ఈ యొక్క ఇల్లందు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే అధికార బీఆర్ఎస్ పార్టీ అంటే కోరం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముందంజలో ఉన్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ అయితే వచ్చే ఎన్నికలలో అనురాధ నిలబెడితే గెలిచే అవకాశాలు ఉన్నట్లయితే అధిష్టానం భావిస్తున్నట్లుగా కూడా చెప్పొచ్చు రాజశేఖర్. రైట్ నవీన్, అంటే ఎంతో రాజకీయ నేపథ్యంలో ఒక తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కు ఉన్నటువంటి గుమ్మడి నరసయ్య లాంటి వ్యక్తి కుమార్తె అయినటువంటి అనురాధను అంటే బరిలో దింపడం అనేది బీఆర్ఎస్ వ్యూహం అయినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి పరిశీలనల నేపథ్యంలో వారిని సంప్రదించడం కానీ గుమ్మడి నరసయ్య సంబంధించి కానీ అనురాధకి సంబంధించడం కానీ బీఆర్ఎస్ నేతలు ఎవరైనా సంప్రదించినట్టు తెలుస్తా ఉందా అంటే వారి సమాధానం చెప్పడం కానీ, ఎందుకంటే మరికొన్ని నెలల్లో మాత్రమే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఒకవేళ టికెట్ కేటాయింపు కనుక ఉంచితే ఖచ్చితంగా వాటిని సంప్రదించే పనులు కూడా ఉంటాయి. ఆ నేపథ్యంలో ఎక్కడైనా సంప్రదించినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగా అంటే వీళ్ళు ఇప్పుడు అంటే మనకున్న సమాచారం మేరకు ఎవరైతే అంటే ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది బీఆర్ఎస్ నేతలు అయితే అనురాధాన్ని సంప్రదించినట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా అధిష్టానం నుంచి కూడా కొంతమంది నేతలు వీరు గుమ్మడి నరసయ్యని సంప్రదించినట్లుగా, అదేవిధంగా అనురాధతో టచ్ లో ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. కానీ ఏదైతే ఇప్పుడు వీరు చూసుకునేది ఏంటంటే ఇప్పుడు అంటే గుమ్మడి నరసయ్య పేరు కావచ్చు, అదేవిధంగా న్యూ డెమోక్రసీ పార్టీకి సంబంధించి ఇల్లందులో పట్టు ఉన్న నేపథ్యంలో దాని నుంచి ఒకవేళ క్యాండిడేట్ వస్తే మాత్రం అధికార బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడానికి
సిద్ధంగా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు అంటే ఇప్పుడు మనకు తెలుస్తున్న సమాచారం మేరకు అంటే గుమ్మడి అనురాధకు మాత్రం టికెట్ ఇస్తే అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికీ 3 సార్లు సర్వే చేపించినట్లుగా కూడా మనకు సమాచారం. అంటే ఈ సర్వేల ఆధారంగానే ఇటు అధిష్టానం అయితే గుమ్మడి నర్సయ్య కూతురు అనురాధకు అయితే టికెట్ ఆఫర్ చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే వీటికి సంబంధించిన చర్చలు అయితే నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు గుమ్మడి నర్సయ్యతో కావచ్చు లేదంటే అనురాధతో కావచ్చు ఇప్పటికే పలు దఫాలుగా అయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే అంటే చర్చలు జరిపినట్టు దీనికి వారు సుముఖంగా అంటే అనురాధ సుముఖంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. గుమ్మడి నర్సయ్య కూడా సుముఖంగా తెలిపారా లేదా అనేది అయితే తెలపాల్సిన అవసరం కూడా ఉంది. అంటే గుమ్మడి నర్సయ్య ఏంటంటే 5 సార్లు న్యూ డెమోక్రసీ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పటికీ కూడా ఆయన ఒక అంటే సైకిల్ మీదనే తిరుగుతారు అనే ఒక అంటే పేరున్నటువంటి గుమ్మడి నర్సయ్య కూతురుగా అనురాధ అయితే ఈసారి వచ్చే ఎన్నికలలో అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తుందని ఇటు బీఆర్ఎస్ వర్గాలు అయితే చెబుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు అధిష్టానం కూడా ఇల్లందు అంటే ఇల్లందు నియోజకవర్గం ఒకటే అని కాదు అనేక నియోజకవర్గాల్లో సర్వే చేపించి సర్వే ఆధారంగానే టికెట్లు ఇస్తారని కూడా తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. రాజశేఖర్ ఒకటి నవీన్, అంటే బీఆర్ఎస్ ప్లాన్ అనేది ఏదైతే అనురాధని ఎన్నికల బరిలో దింపడం అనేది, అంటే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ అయి ఆమె ఒప్పుకొని దిగితే కనుక గెలిచే పరిస్థితులు ఎంతవరకు, ఎందుకంటే వామపక్షాలకు కానీ టీడీపీకి కానీ కాంగ్రెస్ కానీ ప్రధానంగా ఉన్నటువంటి బలం ప్రధానంగా వామపక్షంకు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం అనేది బీఆర్ఎస్ పార్టీపై కొంతవరకు ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఒకవేళ వ్యక్తిగతంగా ఆమెకు ఉన్నటువంటి సానుభూతి బీఆర్ఎస్ పార్టీ కలిసి వచ్చే అంశం అయినప్పటికీ కూడా ఓటర్లు కొంతమంది, ఎందుకంటే అనురాధ విషయంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన నేపథ్యంలో పార్టీ మార్పు కూడా కొంతవరకు కారణం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి, ఈ అన్ని నేపథ్యంలో గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకోవచ్చు మనం? అంటే ఇప్పుడు ఇల్లందు నియోజకవర్గానికి తీసుకుంటే ఇప్పటి వరకు కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ అయితే అంటే 2 సార్లు కూడా పోటీ చేసినట్లుగా కూడా చూడవచ్చు. పోయినసారి ఎన్నికలలో పోటీ చేసినటువంటి కూరం కనకయ్య అనంతరం అంటే కూరం కనకయ్య మీద పై గెలిచినటువంటి హరిప్రియ అనంతరం బీఆర్ఎస్ తీర్థం పుచ్చు అంటే ఇల్లందు నియోజకవర్గం ఎప్పుడు ఎవరు గెలిచినా కూడా అంటే వేరే పార్టీ నుంచి గెలవడం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు కూరం కనకయ్య అంటే అంతకుముందు గెలిచి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా ఈసారి ఎమ్మెల్యే హరిప్రియ కాంగ్రెస్ పార్టీపై అంటే అక్కడ కాంగ్రెస్ కి అయితే అంటే అనూహ్యంగా ఓట్ బ్యాంకింగ్ అనేది పెరిగినట్లుగా కూడా మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈసారి మళ్ళీ అంటే పోయినసారి కోరం కనకయ్య అంతకు ముందు సారి హస్తం గుర్తుపై పోటీ చేసి ఈ యొక్క బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో ఈసారి మరలా కోరం కనకయ్యకి అయితే సీట్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే కోరం కనకయ్యకి అంటే పోటీ ఇవ్వదల అంటే గట్టి పోటీ ఇవ్వాలనుకుంటున్నటువంటి బీఆర్ఎస్ అయితే అనురాధాని ఈ విధంగా ఏదైతే వామపక్ష పార్టీలలో మంచి పేరున్నటువంటి గుమ్మడి నర్సయ్య కూతురు అనురాధాని పోటీలో నిలపడానికి అయితే వీరందరూ కూడా సన్నద్ధం అవుతున్నట్టుగా కూడా చూడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు హరిప్రియా చూసుకుంటే హరిప్రియాకి అంటే హరిప్రియాకి నూను ఇటు కూరం కనుక ఇద్దరి మధ్యలో కూడా అంటే పోయిన కళలో తగ్గపరి జరిగిందని కూడా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే హరిప్రియాకి ప్రత్యర్థిగా అయితే అంటే బీఆర్ఎస్ పార్టీ కూరం కనకయ్యకి ప్రత్యర్థిగా అయితే గుమ్మడి అనురాధ అయితే కరెక్ట్ అభ్యర్థి అని ఇటు అధిష్టానం భావిస్తున్నట్లుగా ఉంది. అయితే ఇప్పటి వరకు ఇల్లందు నియోజకవర్గంలో చూసుకుంటే 8 సార్లు వామపక్ష పార్టీలు 5 సార్లు కాంగ్రెస్ పార్టీ ఒకసారి టీడీపీ పార్టీ గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ అయితే అనూహ్యంగా గత 2 ఎన్నికల నుంచి పుంజుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకే ఒకవేళ అవకాశం ఇచ్చినా కూడా ఈ యొక్క ఓటర్లు కాంగ్రెస్ పార్టీకే ఇస్తారని కూడా తెలుస్తున్నట్టు ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వడానికి అనురాధ అయితేనే కరెక్ట్ అనే వారి ఉద్దేశంగా కూడా కనిపిస్తుంది.